నా పేరు నారాయణ రెడ్డి. మీరు చూస్తున్నారు విలేజ్ అండ్ సిటీ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు అందమైన జామ తోట మీకు చూపిస్తాను. మనము సినిమాల్లోనో లేదంటే సీరియల్లోనో వేరే విధంగానే మాత్రమే మనకు చూస్తుంటాము. అయితే రియల్గా మీకు జామ తోట ఎలా ఉంది, ఆ కాయలు ఎలా ఉన్నాయి అది పూర్తి మీకు ఈ తోటలో చూపిస్తాము. అయితే ఇది ఆ తోట యొక్క పర్మిషన్ తీసుకొని మాత్రమే లోపలికి వచ్చాము. లేదంటే మీరు చూస్తుండొచ్చు అక్కడ సోలార్ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీకు ఆ తోటలో అన్ని కాయలు అన్ని వివరాలన్నీ చూపిస్తాను, మీరు పూర్తిగా వివరాలు. ఓ వా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, జామ్ పండువే దూర జామ్ పండువే అంటారులా, ఆ విధంగా సినిమాలో పాట పాట పాడిన విధంగా జామ పళ్ళు అయితే చూడండి ఎంత బాగున్నాయి. చూడండి జామ పళ్ళు. ఇంకా అక్కడ చూద్దాం తోట. సుమారుగా ఒక 200 ఎకరాల దాకా ఆ విధంగా ఉంటుంది. చూడండి మీరు చూడొచ్చు, చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఎంత కాయ ఎంత మంచి జామ పళ్ళు చూస్తున్నారు కదా ఇవన్నీ. అంటే ఇవన్నీ ఎందుకు కొమ్మలు కత్తిరించినారంటే అంటే ఇవి పెద్దగా కాకుండా అన్నమాట. సో సూపర్ ఉన్నాయి కదా జామ పళ్ళు. చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ జాంపళ్ళు చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఇంకా జాంపళ్ళు సూపర్, ఎంత పెద్ద పెద్ద జాంపళ్ళు ఇక్కడ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎంత పెద్ద జాంపళ్ళు అంటే మైలేకపోతున్నాను. చూస్తున్నారు కదా ఎంత జాంపళ్ళు, ఎంత పెద్ద పెద్ద జాంపళ్ళు. మొదలకు ఇది వెరైటీ అనమాట. మామూలు జాంపళ్ళు చాలా స్వీట్, ఇవి బాగా స్వీట్గా ఉంటాయి. నార్మల్ జాంపళ్ళు అనేటివి చిన్నగా ఉంటాయి. అయితే ఇది కొత్త రకం మోడల్ అనమాట. చూస్తున్నారు కదా గుత్తులు గుత్తులు జాంపళ్ళు చూస్తున్నారు కదా. ఇది ఇది ఒకటే ఒక 1/2 కేజీ ఉంటుండొచ్చు. చూడు ఎంత పెద్ద జాంపళ్ళు కాయ. ఇక్కడ కూడా ఇది వచ్చేసి నార్మల్ జామ, నార్మల్ జామ. వావ్, ఇది చూడు సూపర్ ఉంది. చూడండి ఇది ఇది పాట ఉండలా, చిలకే కొట్టిన జామ పండు అనే సాంగ్ ఉంది చూడు, ఆ విధంగా చిలక కొట్టింది అనమాట. ఇది దానికోసము చిలక కొట్టింది. సూపర్ జంపలు ఉన్నాయి. ఇంకా ఇలా పోతే మొత్తం ఎకరాలు అనేటువంటివి ఇక్కడ జంపు. ఒక లేత జంపండు తింటాము. సూపర్ టేస్ట్ ఉంది. ఎంత తీయగా ఉందంటే అంత తీయగా ఉంది టోటల్ స్పాట్. ఇదంతా జామ తోట అనమాట. చూడొచ్చు ఇవంతా జామ తోట అనమాట. జామ పళ్ళు తోట నిండకు పళ్ళే ఉన్నాయి.
సో అదే అన్నమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉండాయి అప్ప ఇప్పుడు చూడు ఎన్ని కేజీలు కాసిందంటే జామకాయలు సో ఇవన్నీ మాగిన తర్వాత సూపర్ ఉంటాయి ఇట్లంతా చూస్తే మొత్తం జామకాయ ఉంది ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి చూస్తున్నారు కదా కాయలు ఇంకా ఆకుల్లో మీకు కనిపించలేదు జామకాయలు అంటే జామకాయలు చూడండి ఎన్ని జాంపళ్ళు అక్కడ చూడండి చూడండి ఇక్కడ ఈ జాంపళ్ళు ఏమున్నాయో జాంపళ్ళు ఇన్ని ఉన్నాయి ఇది చూడడానికి చిన్న చెట్టులా ఉంది ఎన్ని జామకాయలు ఉన్నాయి చూడండి చూడండి అట్లా ఏమి ఫుల్ పళ్ళు అంటే పళ్ళు కాదు ఫుల్ జాంపళ్ళు ఉన్నాయి సో ఇది వచ్చేసి సోలార్ ఫెన్సింగ్ అనమాట సోలార్ ఫెన్సింగ్ అనేది అక్కడ నుంచి అరేంజ్ చేశారు సోలార్ ఫెన్సింగ్ ఎందుకు అరేంజ్ చేశారంటే ఎవరైనా వచ్చి ఈ కాయలు అనేటువంటిది దొంగగా పెంపుకొని పోతారనేసి ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది ఉంది ప్రస్తుతం అయితే ఇప్పుడు కరెంట్ ఆఫ్ చేశారని చెప్పారు నేను ఆ ఓనర్తో మాట్లాడాను ఓనర్తో సో ఇదైతే ప్రస్తుతానికి ఇది పవర్ లేదనమాట కరెంట్ అనేటువంటిది లేదు సప్లై ఇట్లా చూసారంటే ఇట్లా చూడండి అక్కడ దాకా సోలార్ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేశారు సోలార్ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ కూడా జాంపళ్ళు జాంపళ్ళు రెండు జాంపళ్ళు ఉన్నాయి చూస్తున్నారు కదా సూపర్ అబ్బా అసలు తోట నుంచి బయటకు వెళ్ళడానికి కావట్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సో ఎంతో అందంగా ఉంది కదా చూడండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కాయలన్నీ చూడండి జాంపళ్ళు సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి షేర్ చేస్తే వారు కూడా చూసిన వారు అవుతారు ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు తప్పకుండా వస్తూనే ఉంటాయి